విమర్శిస్తూ ప్రముఖ యోగ గురువు రామ్దేవ్ బాబా అనుచిత వ్యాఖ్యలు చేయడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఆయన అనుసరించే విధానాలు అన్ని రోగాలను నయం చేస్తాయన్న గ్యారంటీ ఏమైనా ఉందా అని ప్రశ్నించింది. అలోపతి వైద్యులు ఔషధాలు కోవిడ్ వ్యాక్సినేషన్ కు వ్యతిరేకంగా జరుగుతున్న విస్మృత ప్రచారంపై భారత వైద్య మండలి ఐఏఎం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం అలోపతిపై రామ్దేవ్ బాబా విమర్శలను ప్రస్తావించింది. అలోపతి వైద్యులపై రామ్దేవ్ బాబా ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు? ఆయన యోగాకు ప్రాచుర్యం కల్పించారు మంచిదే, కానీ ఇతర వ్యవస్థలను ఆయన విమర్శించకూడదు. ఆయన అనుసరిస్తున్న విధానాలు అన్నింటినీ నయం చేస్తాయన్న గ్యారంటీ ఏంటి అని జస్టిస్ ఎన్వీ రమణ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఐఏఎం పిటిషన్పై తమ స్పందన తెలియజేయాలంటూ కేంద్రానికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. గతేడాది కోవిడ్ రెండో దశ విజృంభణ సమయంలో అలోపతి వైద్యంపై రామ్దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీసిన విషయం తెలిసిందే. అలోపతి పలికిమాలిన వైద్యం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలలో ఓ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో భారత వైద్య మండలితో పాటు అప్పటి కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలోపతి వైద్య విధానాన్ని ఆయన కించపరుస్తున్నారంటూ వైద్య మండలి మండిపడింది. ఇది కాస్త తీవ్ర వివాదాస్పదం కావడంతో రామ్దేవ్ బాబా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. మరోవైపు రామ్దేవ్కు వ్యతిరేకంగా పలు న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను